శ్రీ గజానన లీలామృతం ఆ క్షణంలో అక్కడ ఉన్న వారందరికీ ఆ స్వామి దర్శనం లభించింది మరుక్షణంలో శ్రీ గజాననుల దర్శనం లభించింది బాలాపూర్ ప్రజలంతా పరిగెత్తి వచ్చి దర్శించుకున్నారు బాలకృష్ణ బువ యొక్క సంతోషానికి అంతు లేదు స్వామి సత్యసంధులు అని పదే పదే అనుకుంటూ వారికీ పాదపూజ చేశాడు ఆనందంగా అందరికీ ప్రసాదాలు పంచాడు స్వామి వారికి ఆరగింపు హారతి అన్ని అయిన తర్వాత స్వామి సమర్థ గజానన తమరు శ్రీ రామదాస స్వామి సమర్థులు అభిన్నులే మరికొన్ని రోజులు బాలాపూరులో తమరు విడిది చేయండి అని ప్రార్థించాడు శ్రీ స్వామి గజాననులు ఇప్పుడు కాదు మరొకసారి వస్తాలే అంటూ పెద్ద పెద్ద అడుగులేస్తూ ఊరి బయటకు వెళ్లి అదృశ్యమై శేగాంకు చేరుకున్నారు స్వామి బాలాపూర్ వెళ్లి వచ్చారన్న విషయం శేగాం భక్తులకు తర్వాత కాని తెలియలేదు మహాత్ములకు సద్గురువులకు సాధ్యాసాధ్యాలనేవి లేవు అంతా వారి సంకల్పమే మనము కొన్నిసార్లు గ్రహించగలం కొన్నిసార్లు గ్రహించలేము మనం గ్రహించగలిగామంటే వారు అనుగ్రహిస్తేనే అది జరుగుతుంది శ్రీ గజానన మహారాజ్ బాలాపూర్లో సమర్థ రామదాస స్వామి వారి రూపంలో దర్శనమిచ్చారన్న విషయం శేగాం భక్తులకు తరువాత కాని తెలియలేదు అనగా బాలాపూర్ భక్తులు శేగాం సంతకు వచ్చి స్వామిని దర్శించుకుని ఇక్కడి వారితో ఆ విషయాన్ని చెబితే కాని తెలియలేదు ఇది నిజంగా ఆశ్చర్యమే అని బంకట్ భాస్కర్ పాటిల్ మొదలైన ఆంతరంగిక భక్తులు శ్రీ గజాననులని స్వయంగా అడిగి తెలుసుకుందామని సమయం కనిపెట్టి మీరు బాలాపూర్ వెళ్ళారా స్వామి అక్కడ శ్రీ సమర్థ రామదాసు రూపంలో దర్శనమిచ్చారా స్వామి అంటూ ప్రశ్నించారు శ్రీ గజాననులు ఏమి మీరంతా పరమ భక్తులు కదా మీకు సందేహం ఎందుకు కలిగింది అంటే నమ్మకం లేక నన్ను అడుగుతున్నారు సంశయాత్మ వినస్యతి అని గీతాచార్యుడు చెప్పలేదా మీ దృష్టిలో నేను ఈ శరీరానికే పరిమితమని భావిస్తున్నారు ఈ విధమైన భావన ఏనాడు మీకు తొలగిపోయి నేను ఈ విశ్వాత్మనని తెలుసుకుంటారో ఆ రోజే మీరు నిజదర్శనం చేసిన వారవుతారు అప్పటిదాకా మీరు ఎన్ని రోజులు దర్శించుకున్నా ఈ శరీరాన్నే దర్శించుకుంటారు కానీ తత్వాన్ని దర్శించలేరు అన్నారు స్వామి భక్తులైన బంకట్లాల్కు భాస్కర్కు స్వామి సమర్థులు అని దృఢభావం ఏర్పడింది కానీ అది కాదు స్వామి సజ్జన్గఢ్లో శ్రీ రామదాస స్వామి బాలకృష్ణ బువాకు దాసనవమికి బాలాపూర్కు వస్తానని మాట ఇచ్చారట మరి అప్పుడక్కడ మీరు లేరు కదా ఆ స్వామి మీకు ఆదేశించారా లేక మీకై మీరే వెళ్ళారా మీరు ఇక్కడే ఉన్నారు మాకు కనిపిస్తూ ఉన్నారు మీరు ఆ ఊరిలో ఆ రూపంలో దర్శనమిచ్చారని వారు చెబుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది స్వామి అందుకే మిమ్మల్ని ప్రశ్నించాము అని తమ ఆలోచన విధానాన్ని తెలిపారు శ్రీ స్వామి కోపం నటిస్తూ మీరు మూర్ఖులు భక్తులని ముద్ర వేసుకున్నారు నేను సర్వాంతర్యామినని ఎక్కడ ఏమి జరిగినా తెలుస్తుందని మీకు నిజంగా తెలియదా ఎన్నో మహిమలు కళ్ళారా చూచినా ఎప్పటికప్పుడు నన్ను తక్కువగా అంచనా వేసుకోవడం మీకు పరిపాటి అయింది ఆ మహిమ జరిగినప్పుడే ఆహా నీవు నిజంగా దేవుడే అంటారు మళ్ళీ నాలుగు రోజులు పోగానే మామూలు మనిషి అని తలుస్తారు అందుకే నేనొక పిచ్చివాడిలాగా ఉంటాను నన్ను వదలకుండా నా చుట్టూ తిరిగే మీరు అంతకన్నా పిచ్చివాళ్ళు బంకట్
ఒక చెరువులో కప్పలు చేపలు ఉంటాయి వాటి మధ్యలోనే కమలం కూడా వికసించి ఉంటుంది ఆ కమలాన్ని కప్పలు చేపలు తమవలనే భావిస్తాయి కానీ కమలంలోని సువాసన వాటికి ఏమాత్రము ఆస్వాదించడం చేత కాదు ఆ కమల సౌరభాన్ని ఆస్వాదించడానికి దానిలోని మకరందాన్ని చవి చూడడానికి భ్రమరానికే చేతనవుతుంది మీరు భ్రమరంగా రూపొందుతారో లేక కప్పలు చేపల వలే ఉండిపోతారో ఎవరికి వారే నిర్ణయించుకోండి మీ సమయాన్ని వ్యర్థపు ఆలోచనలతో వృధా చేసుకుంటే పోయిన సమయం ఎవరికి తిరిగి రిపీట్ ఎవరికి తిరిగి లభించదు అంటూ స్వామి సుదీర్ఘ బోధ చేశారు శ్రీ గజానన మహారాజ్ దిగంబరుడిగా పిచ్చివాడిగా ఉండటం ఎందుకంటే ఎక్కువ మంది దూరంగా పారిపోయేందుకే ఎంత మురికి నీరైనా నది తనలోకి స్వీకరిస్తుంది ఎన్ని నదుల నీరు వచ్చిపడినా సముద్రం తనలో ఇముడ్చుకుంటుంది అలాగే మహాత్ములు సమాజంలో ఎంత కుట్రదారులున్నా దుర్మార్గులున్నా అసహించుకోరు సమయానుకూలంగా వారికి హితబోధ చేసి సన్మార్గులను చేయడానికే ప్రయత్నిస్తారు వాళ్ళను ప్రేమిస్తారు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రాక్షస సంహారం చేశాడు కానీ వాళ్ళను ప్రేమతోనే నిర్మూలించి పరిశుద్ధులను చేసి తనలో కలుపుకున్నాడు భాగవతమును నిసితమైన పరిశీలన దృష్టితో పారాయణ చేస్తే ఆ రాక్షసులను ఆకర్షించుకొని కర్షయ ఆకర్షయ తీతి కృష్ణం అని కృష్ణ శబ్దానికి అర్థం జీవులనందరినీ ఆకర్షించుకునేవాడు కృష్ణనామం సార్థకం చేసుకున్నాడనేది అర్థమవుతుంది ఒకసారి శ్రీ గజాననులు అమరావతి పట్టణంలో గల ఆత్మారాం భికాజీ అనే గృహస్థుడి ఇంటికి భక్త బృందంతో సహా వేయించేశారు శ్రీ స్వామి వారికి ఎన్ని రకాల ఉపచారాలు ఎంత ఘనంగా చేయాలో అంత ఘనంగా భక్తి శ్రద్ధలతో భికాజీ చేశాడు శ్రీ స్వామికి వాకిట్లోనే పాద్యం అర్ఘ్యమిచ్చి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు ఒక మంచి ఆసనంపై ఆసీనులను చేశాడు తర్వాత వేడి నీటితో సుగంధ ద్రవ్యాలతో నలుగులు పెట్టించి స్నానం చేయించాడు నూతన వస్త్రాలతో అలంకరించాడు నుదుట కేసరి తిలకం దిద్దాడు మెడలో పుష్పమాలలు వేసి నమస్కరించాడు ధూప దీప సమర్పణతో నైవేద్యము తాంబూలము దక్షిణ యథావిధిగా సమర్పించాడు హారతిని కళ్ళకద్దాడు పాదాలపై పుష్పాంజలి సమర్పించాడు అక్కడ చేరిన పెద్దలంతా శ్రీ స్వామికి నమస్కరించి ఆశీస్సులు పొందారు శ్రీ గజానన లీలామృతం